హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యెల్లో స్పైస్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా గారి మెదు వడ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇవి చేసుకోవడానికి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు, రుబ్బాల్సిన అవసరం లేదు. అయినా ఇవి సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటి ప్రాసెస్ని చూసేద్దాం. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ మినుములు తీసుకున్నాను. మినపప్పు కాకుండా పొట్టు తీసేసిన మినుములు అయితే బాగుంటాయి. ఇవి తీసుకొని వీటిని మనం 3 to 4 times వాష్ చేసుకుందాం. ఇట్లా క్లియర్గా వాటర్ వచ్చే వరకు వాష్ చేసుకుని వీటిని ఒక 1 hour నానబెట్టుకుందాం. ఇది 1 hour నానబెట్టుకున్న తర్వాత ఈ వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసుకుందాం. తర్వాత వీటిని క్లాత్ పైన ఆరబెట్టుకుందాం. ఇది ఇంట్లో అయినా ఆరబెట్టుకోవచ్చు, లేదంటే ఎండలో అయినా పెట్టుకోవచ్చు, బట్ ఇవి పూర్తిగా ఎండిపోవాలి. ఎండిపోయిన తర్వాత వీటిని మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ నేను మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా గ్రైండ్ చేశాను. మీరు కూడా చూసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ మనకి రెడీ అయిపోయింది. ఇది మనం స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు గారెలు వేసుకోవచ్చు. ఈరోజు మనం కొద్దిగా పిండితో ట్రై చేద్దాం. ఇక్కడ నేను 1 cup ఆఫ్ ఈ పౌడర్ని తీసుకున్నాను. ఇందులో 1/2 teaspoon బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. అలాగే రుచికి తగినట్టుగా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1 teaspoon జీలకర్ర, కొద్దిగా మిరియాలు, కొద్దిగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు, కట్ చేసిన కొత్తిమీర అండ్ 1/2 onion కూడా కట్ చేసి వేసుకుందాం. వేసుకొని వీటన్నిటిని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇది పిండిలాగా కలుపుకుందాం. వాటర్ అంతా ఒకటేసారి యాడ్ చేయొద్దు, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ లూజ్గా ఉండకూడదు. ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా ఈ గారి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. ఇది కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 to 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది పెట్టి నేను 15 నిమిషాలు అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం. చూసారు కదా ఈ పిండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒకవేళ మీకు పిండి పలుచగా అనిపిస్తే కొద్దిగా ఉప్మా రవ్వని కలుపుకోండి. ఇది ఇప్పుడు మీకు నేను ఒక్కసారి రైట్ కన్సిస్టెన్సీ ఉందో లేదో చూపిస్తాను. చేతిని తడి చేసుకుని ఈ పిండిని టచ్ చేస్తే మన చేతికి ఈ పిండి అంటకూడదు. అట్లా ఉంటే ఇప్పుడు గారెలు మనకి బాగా వస్తాయి. తర్వాత జిప్ లాక్ బ్యాగ్ ఒకటి తీసుకొని దీని సర్ఫేస్ని వెట్ చేసుకుని అట్లాగే చేతిని కూడా కొద్దిగా తడి చేసుకుని ఈ పిండిని గారెల్లాగా వేసుకుందాం. ఇక్కడ నేను వీడియోలో చూపించిన ప్రాసెస్ని ఫాలో అవ్వండి, బట్ ఎవ్రీ స్టెప్లో కొద్దిగా చేతిని తడి చేసుకుంటూ ఉండండి. సో దట్ ఇది అంటకుండా ఉంటుంది. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, లేదు పల్చగా ఉంటే కొద్దిగా ఉప్మా రవ్వను యాడ్ చేసుకోండి, గట్టిపడిపోతుంది. ఇట్లా గారెల్లాగా చేసుకుని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు అందులో వేసేసుకుందాం. ఇదే ప్రాసెస్ని రిపీట్ చేద్దాం. ప్రతిసారి ఈ జిప్ లాక్ని తడి చేసుకోండి, అలాగే మీ చేతిని కూడా కొద్దిగా తడి చేసుకుని ఈ గారెల్ని వేసుకుందాం. ఈ పిండి కరెక్ట్గా కలుపుకోవడమే ఈ రెసిపీకి చాలా ఇంపార్టెంట్. మీరు 1-2 సార్లు కొద్ది కొద్దిగా పిండితో ట్రై చేయండి. సో దట్ మీకు ఎంత వాటర్ కలుపుకోవాలో, ఎలా వేసుకోవాలో తెలిసిపోతుంది. ఇవి వేసుకున్న తర్వాత చక్కటి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవడమే. ఇప్పుడు ఒక్కసారి ఇది ఎలా ఉందో చూద్దాం. మనం బేకింగ్ పౌడర్ని యాడ్ చేసినా ఇవి ఆయిల్ ఏమీ పీల్చలేదు, అలాగే పూర్తిగా చల్లారిపోయినా ఇవి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చూసారు కదా ఇవి చేసుకోవడం ఎంత సింపులో. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ టైం.